హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కమెంట్స్లో చెప్పండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏమైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు నేను నా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ రొటీన్ని మీకు చూపిస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను పూరి ఇంకా చెన్న మసాలా చేస్తున్నాను శన మసాలా చేసుకోవడం కోసము శనగలని ముందు రోజు నైటే నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్ని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ ఆనియన్ పేస్ట్ని ఇంకా ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఈ చన్నా మసాలాని చాలా సింపుల్గా చేస్తున్నాను గ్రేవీ కోసము మసాలా పేస్ట్ ఏమీ వేయట్లేదు జస్ట్ ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ మాత్రమే వేశాను గ్రేవీతో చేసుకునే చన్నా మసాలాని ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే చూడండి అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది జీరా రైస్తో కానీ బగారా రైస్తో కానీ పూరితో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక టమాటోని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను టమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టమాటోస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత కారము ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న శనగలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సరిపడినన్ని వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ పెట్టుకున్నామంటే చనా మసాలా రెడీ అయిపోతుంది ఇక్కడ వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి మీకు కావాలంటే శనగలని ముందుగానే సపరేట్గా ఉడకబెట్టుకొని ఇలా కర్రీలాగా కూడా చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోనే చేసేస్తున్నాను ఈ చనా మసాలా అయ్యేలోపు నేను పిండి కలుపుకొని పూరీలు కూడా చేసేసుకున్నాను పూరి పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి అలాగే పూరి పిండిని కలుపుకున్న వెంటనే చేసేసుకోవచ్చు చపాతీ పిండిలాగా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు పిండిని మనము గట్టిగా కలుపుకుంటేనే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి అలాగే నేను పూరీలు చేసుకునేటప్పుడు పొడిపిండి ఏమీ వేసుకోలేదు పొడిపిండి వేసుకుంటూ చేసుకుంటే ఆయిల్ అంతా పాడైపోతుంది కదా అందుకని ఇలా నేను పూరీలన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను చనా మసాలా కూడా రెడీ అయిపోయింది ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో శనగలు కూడా కరెక్ట్గా ఉడికాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను కొద్దిగా వాటర్ ఉంది కదా వాటర్ పోయే వరకు ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పూరి ఇంకా చనా మసాలా మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్కి నాతో చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఈరోజు లంచ్కి నేను పెసరపప్పుతో పప్పు చారు కాకరకాయ కారం చేస్తున్నాను కాకరకాయ కారం రెసిపీ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా అందుకే అదేమీ చూపించట్లేదు ఈ పెసరపప్పు చారు కోసము ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను ఒక హాఫ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి చూసారు కదా పెసరపప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి పెసరపప్పు బాడీకి బాగా చల్లవ చేస్తుంది ఎండాకాలం కూడా వచ్చేసింది కదా అప్పుడప్పుడు వేడిగా అనిపించినప్పుడు ఇలా పెసరపప్పుతో పప్పు చారు లేకపోతే పెసరపప్పుతో పప్పు చేసుకొని తింటూ ఉంటే బాడీలో హీట్ని కూడా తగ్గిస్తుంది అలాగే ఈ పెసరపప్పు చారుని చింతపండుతో చేసుకోవచ్చు లేదంటే నిమ్మరసంతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు చింతపండుని యూజ్ చేసి చేస్తున్నాను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కొద్దిగా పసుపు పచ్చగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు అంతా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పెసరపప్పుని మెత్తగా చేసుకున్నాం కదా దాంట్లో ఎంత చిక్కగా కావాలో చూసుకొని వాటర్ వేసేసుకొని తాలింపులోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చారు అంతా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు మరిగించుకుంటే పెసరపప్పుతో పప్పుచారు రెడీ అయిపోతుంది చింతపండుకు బదులుగా నిమ్మరసాన్ని కనుక వేసుకోవాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని పిండుకోవచ్చు ఇదండి ఈరోజు మా లంచ్ పెసరపప్పుతో పప్పుచారు కాకరకాయ కారము ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ టేక్ కేర్